नमस्कार वैजाग् वेब न्यूज़ की स्वागत नेनु विजयलक्ष्मी जनसेन आध्वर्यंलो घनंगा भगत सिंग वर्धंति सभलु జనసేన కార్యకర్తలు బీచ్ రోడ్లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలను వేసి భగత్ సింగ్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త సతీష్ మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ముగ్గురు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, కాబట్టి వారి ముగ్గురి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తమ వంతుగా ఈ ముగ్గురి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ గారికి నివాళులర్పిస్తూ జనసేన కార్యకర్తలందరం విశాఖపట్నంలో బీచ్ రోడ్డు ఉన్న ఈ విగ్రహాన్ని చేస్తున్నాం సార్. ముఖ్యంగా దేశానికి ఇంతగానం త్యాగం చేసిన విగ్రహాలకు కూడా ఈ రోజున కనీసం అసలు జీవీఎంసీ పట్టించుకుంటుందా సార్? అది వెళ్ళే స్టేర్ కేస్ కూడా కనీసం దానికి కావాల్సిన ఇది కూడా చేయకుండా, అలాగే ఇప్పుడు సుఖదేవి గారు ప్లస్ అక్కడ ఉన్న షాహిద్ సుఖదేవ్ గారు నెక్స్ట్ మన రాజ్గురు గారికి రెండింటి కాకుండా ఎవరెవరో విగ్రహాలు పెట్టి ఏదో చేసే కంటే వాళ్ళిద్దరు విగ్రహాలు ఎందుకు పెట్టలేదండి? గవర్నమెంట్ కానీ ఈ ఇక్కడ ఉన్న నగరపాలక సంస్థ కానీ ఎవరెవరో విగ్రహాలు ఇక్కడ పెడుతున్నారు, ఆ రెండు విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడున్న భగత్ సింగ్ గారి స్టేర్ కేసు కూడా జీవీఎంసీ పరిధిలో ఇక్కడున్న పార్కును కూడా అభివృద్ధి చెందే దాంట్లో చూసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి వర్ధంతుల టైంలో వచ్చి దండేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీసం ఆ బాధ్యత అసలు వారికి ఉన్న అంటే దేశానికి సంబంధించిన భక్తులకి సంబంధించి కనీస గౌరవం ఇవ్వకుండా ఉంటుందండి. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి సార్? ఏమి ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులను ఏమనాలి? దయచేసి ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిసి మా భగత్ సింగ్ గారి యొక్క దేశభక్తిని కూడా మీరు కించపరిచే విధంగా ఉంది. కనీసం ఇప్పుడున్న ఈ స్టేర్ కేసును కూడా త్వరలో ఒక 4-3 రోజుల్లో మీరు అరేంజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.